హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా తమిళనాడు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ వీడియో అయితే 2వ శ్రావణ శుక్రవారం రోజు చేసిన వీడియో అనమాట. ఐ హోప్ మీరందరూ కూడా మంచిగా వరలక్ష్మీ అది మంచిగా చేసుకున్నారనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా చేసుకుందాం అనుకున్నాను, బట్ అట్లా ఏం జరగలేదన్నమాట. అంటే పూజ అది మంచిగానే చేసుకున్నాను, కాకపోతే కొంచెం అలంకరణ అట్లా చేసుకుని వ్రతం అట్లా చేసుకుందాం అనుకున్నాను అనమాట. కాకపోతే అనుకోకుండా నేను ముందు రోజు కూడా జర్నీ చేయాల్సి వచ్చింది, 2 డేస్ నేనైతే లేను. సో అందువల్ల కొంచెం అలసిపోయాను అనమాట. నైట్కి వచ్చేసాను, కానీ ముందు రోజు నైట్కి నేను వచ్చేసరికి 10 అట్లా అయిపోయింది. ఇంకా నాకు ఓపిక లేదనమాట, ప్రిపరేషన్స్ చేసుకునే అంత ఓపిక. ఇంకొక ఎర్లీ మార్నింగ్ అయితే వీక్ డే కాబట్టి నాకు కుదరలేదు. సో ఈవినింగ్ ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ప్రసాదాలు చేసుకుని. ఇంక ఈవినింగ్ అది కొంచెం పూజ చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఇంకా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అసలు ఏం చేసుకున్నాను అండ్ ప్రసాదాలు ఏం చేశాను అవి ఎలాగో మీరు చూస్తారు. సో ఇక్కడైతే ఫస్ట్ నేను పాయసం అది చేస్తూ ఉన్నాను అనమాట. పాయసం అయితే నాకు చాలా ఈజీ, నాకు ఫస్ట్ నుంచి వచ్చిన ఒకటి ఏమైనా ఉందంటే అది పాయసం అనమాట. మా మ్యారేజ్ దగ్గర నుంచి కూడా సో స్టార్టింగ్లో అయితే ఇవే చేసేదాన్ని, ప్రసాదాలు అనగానే పాయసం పులిహోర ఇవే చేసేదాన్ని అనమాట. ఇంకేం నాకు వచ్చేది కూడా కాదు. అందులోకి సేమియా పాయసం అయితే ఇంకా బాగా ఈజీ అనమాట. సో అదే స్టార్టింగ్ చేసేస్తున్నాను. సో అది ఈరోజు ప్రసాదాలు అయితే మాత్రం చాలా సింపుల్గా అయిపోయేటట్టు చూసుకున్నా అనమాట. ఇందాక చూసే ఉంటారు కదా, సేమియా అది త్వరగానే అయిపోతుంది, అండ్ అలానే రవ కేసరి కూడా చాలా త్వరగానే అయిపోతుంది, అండ్ అన్నీ కూడా పంచుకొని కుదుతున్నాయి. యాక్చువల్గా ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పి కొంచెం ఎక్కువ చేశాను అనమాట, బట్ అట్లా అంటే వేరే అనుకున్నట్టు జరగలేదు. ఏమైందన్నది నేను తర్వాత చెప్తానులేండి. సో అది అవి రెండు అయిపోయాయి కదా, ఇంక ఇక్కడైతే నేను గారెలు పిండట్టు కూడా పట్టుకుంటున్నాను, అండ్ అలానే ఆయిల్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఈలోపు ఆయిల్ అది వేగుతూ ఉంటుంది కదా, గారెల పిండి అది ఇంకొంచెం కలుపుకోవాల్సిన ఉన్నాయి కొన్ని కొన్ని. సో ఈ ఆయిల్ ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందామని వచ్చాను. అండ్ ఇంక ఇక్కడ చూసారా, ఈ అల్యూమినియం అయితే మాత్రం బాగుంది కదా చూడటానికి. కొత్తగా తీసుకున్నాను, లాస్ట్ టైం ఒక ఇండియా స్టోర్కి వెళ్తే అక్కడ కనిపించింది అనమాట, అక్కడ తెచ్చుకున్నాను. ఎప్పుడు అంటే నేనైతే అంతేం ప్రిఫర్ చేయను, ఇప్పటికే కొన్ని ఇంట్లో నాన్ స్టిక్ ఉన్నాయి, సో అవి తీసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అల్యూమినియం ఎందుకు అని చెప్పి నేను ఎప్పుడు తేనమాట, బట్ నాన్ స్టిక్తో కంపేర్ చేసుకుంటే అల్యూమినియం కొంచెం చూడటానికి బాగుంటుంది. బట్ అల్యూమినియం కూడా సేమ్ టు నాస్టిక్ ఎంత ఎలానో అల్యూమినియం కూడా అంతే నాకు తెలిసినంత వరకు. సో అందుకే నేను అంత ప్రిఫర్ చేయను, బట్ ఇట్లా డీప్ ఫ్రైస్కైనా ఉంటుంది, కొంచెం చూడటానికి బాగుంటుంది, బేసిక్గా వీడియోస్లో బాగుంటుంది అని చెప్పి తెచ్చాను అంతే. బట్ స్టీల్వి కూడా నేను లాస్ట్ టైం కొన్ని తీసుకున్నాను అనమాట, అదైతే నాకు ఓపెన్ చేయడానికి బద్ధకం. ఇప్పుడు నాకు తెలిసి 2-3 మంత్స్ అయిపోతుందేమో, ఇంతవరకు ఓపెన్ చేయలేదు. సతీష్ అయితే అప్పుడప్పుడు వచ్చి చెప్తాడు అనమాట, ఆ వీడియో అన్న పెట్టుకొని ఓపెన్ చేసేయచ్చు కదా, అలా అయినా పని అయిపోతుంది అని చెప్తాడు అనమాట. అంటే వీడియో కోసమైనా తీస్తానేమో అని చెప్పి, బట్ అది మా గరాజ్ లో అలానే ఉండిపోతుంది. ఈసారి ఎప్పుడైనా నేను మీతో కూడా షేర్ చేసుకుంటానులేండి. కాస్కోలో ఒకటి తెచ్చాను అనమాట, స్టీల్ది బాగుంది అసలైతే, బట్ ఓపెన్ చేయడానికి బద్ధకం, లేకపోతే కొత్తది వాడాలంటే బాధో నాకు తెలియదు, కానీ అదైతే తీయట్లేదు. ఈసారి ఎప్పుడైనా తీసి చూపిస్తాను మీతో కూడా. అండ్ ఇంక ఇక్కడైతే పులిహోర కూడా కలిపేసుకుంటున్నాను, పులిహోర కూడా చాలా బాగా కుదిరింది, మంచిగా అంటే దేవుడి ప్రసాదం లాగా అట్లా కుదిరింది అనమాట. సో అది పులిహోర అయిపోయింది, అండ్ అలానే దద్దోజనం కూడా వేట్ చేసుకున్నాను. సో ఒక 5 చేద్దాం అనుకున్నాను అనమాట. దద్దోజనం అయితే త్వరగా అయిపోతుంది కదా, అంటే సేమ్ నేను పెద్ద స్పెషల్గా అయితే ఏం చేయలేదులేండి, జస్ట్ పెరుగు అది కలుపుకొని తాలింపు వేసుకున్నాను అనమాట అంతే. ఇంకా ఏదో పాలు పోసి అట్లా చేస్తారు కదా, అట్లయితే ఏం చేయలేదు నేను.
ఒకరికి ఒక కాయ ఎనిమిది చొప్పున వేసాడు. ఒకరికంటే ఇచ్చేవాళ్ళకి ఎనిమిది పెట్ల పైన దేవుడు కారం పుట్టు ఇంత. హంష్కి పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. సో మళ్ళీ తన వరకు విడిగా చేయలేను కాబట్టి ఇంకా నేను కొంచెం పచ్చిమిరపకాయలు అది కొంచెం తక్కువ వేసాను అనమాట. సో అందుకని ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసాను. సతీష్ ఇందాక అదే అడుగుతున్నాడు అనమాట, ఏంటి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసినట్లున్నావు అంటే. అందుకని చెప్తున్నాను అంటే ఎవరికైనా ఫ్రెండ్స్ కూడా ఇద్దాం అనుకున్నాను కదా, సో ఎవరికైనా తక్కువైంది అనిపిస్తే కొంచెం ఎండుమిరపకాయ అన్న కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పి కొంచెం ఎక్కువ వేసాను అనమాట. సో అదే చెప్తున్నాను, ఒక్కొక్కరికి అట్లా అన్నట్టు వేసాను అని చెప్పి. సో ఇంకా ఇక్కడైతే నేను ఊరికే నా పూజ ప్లేస్ కూడా కొంచెం సర్దుకుంటున్నాను అనమాట. ఐ మీన్ మేబీ డెకర్ అంటే పెద్దది అయిపోతుందేమో, నేను అంత డెకర్ అయితే ఏం చేయలేదు, బట్ అంత మంచిగా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. నేను వేరే అలంకరణలు అవన్నీ అయితే ఏం చేయలేదు, నేను చెప్పాను కదా నాకు అంత టైం అయితే ఏం లేదనమాట. సో అందుకని చెప్పి జస్ట్ అట్లా పూలతోటి పెట్టుకుంటున్నాను, చుట్టూ కూడా పూలు పెట్టుకుని మధ్యలో అమ్మవారిని పెట్టుకున్నాను అనమాట. ఊరికే చూడటానికి బాగుంటుంది కదా అని చెప్పి. యాక్చువల్గా వీడియో కన్నా విడిగా బాగుంది, నాకు ఇక్కడ వీడియోలో అయితే అంత బాగా అనిపించలేదు కానీ, బట్ నిన్నైతే మాత్రం బాగుంది. కిందంతా అట్లా గ్రీన్ కలర్ లో ఉంది కదా, సో బాగుంది. అండ్ ఇంకా ఇక్కడైతే నాకు సతీష్ కొన్ని పూలు కూడా తెచ్చిపెట్టాడు అనమాట. అంటే నేను లేనని చెప్పాను కదా, పాప తను గుర్తుంచుకుని మరీ వెళ్ళి తెచ్చిపెట్టాడు. సో ఆ పూలు కూడా ఉంటే అవి నేను అమ్మవారికి కూడా పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా అక్కడ పట్టాలకు కూడా పెట్టాలని ఉంది కానీ అవి నిలబడట్లేదు అనమాట. అంటే నేను పెట్టలేకపోతున్నాను, పట్టాలు కూడా జారిపోతున్నాయి. సో అందుకని చెప్పి ఇంకా అక్కడెక్కడ పెట్టలేదు. Hello. Hi. నాలే సావా ఏంది ఇంత ఎర్రగొచ్చని? పోయి దగ్గర ఎంతసేపు ఉన్నాడు ఎవడైనా తెలియదంటావు, ఎప్పుడెప్పుడు పోదావా అని చెప్పారు. అంతేగాని సరే నీకేం కళ తక్కువ కావాలి, అంతేగా ఇంకో కళ తక్కువ ఉంది తీసుకో. చోకీలు అన్ని ఒక కలర్ లో పెట్టలేబ్బా, మళ్ళీ ఇప్పుడు అటు వరకు ఏం చేస్తాను? చూడు ఇవి చూడు ఎంత బాగున్నాయో చూడటానికి. ఇదైతే మాత్రం మా ఇద్దరికి ఎప్పుడు ఉండే గొడవలేండి. నేనేమో అవన్నీ ఒకటే కలర్ లో ఉండాలి లేకపోతే ఒకటే షేప్ లో ఉండాలి ఇట్లా అంటూ ఉంటా అనమాట. సతీష్ బేసిక్ గా అవి కుదరకపోవటం కాదు, అసలు పట్టించుకునే పట్టించుకోడు అనమాట. ఇప్పుడు అవన్నీ ఒకటే షేప్ లో లేకపోతే ఏంటి అని కావాలని కూడా చేస్తాడు అనమాట. సో అందుకు కూడా నాకు ఒక్కోసారి కోపం వస్తుంది. అంటే కావాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎట్లా వేస్తాడు అన్నది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు అందులో కొన్ని పెద్దవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసారా ఎవరైనా గారు అంత చిన్నది వేస్తారా? ఏం చేస్తానులే అన్ని, ఇంకా ఆయనకి ఎట్లా తోస్తే అప్పుడు ఏం చేయాలనిపిస్తే అవన్నీ చేసేస్తాడు అనమాట. నా ఫీలింగ్స్ అసలు పట్టించుకునే పట్టించుకోడు. నేనేమో ఎవరికైనా ఇచ్చుకుంటాను కదా అని చెప్పి చూసుకుంటా ఉంటా అనమాట, బట్ అసలు తను పట్టించుకునే పట్టించుకోడు అట్లాంటివన్నీ. మళ్ళీ వచ్చి కట్టుకుంటా అంటిగా రాలేదని. దేవుడా నేను త్వరగా సన్నగా అయ్యే పెట్టు ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్.
దాని నుంచి వీడియో తీసుకుంటున్నాను. నో హెల్ప్. ఇప్పుడు ఒక 5 ఏళ్ళ తర్వాత లేకపోతే 10 ఏళ్ళ తర్వాత లేకపోతే 20 ఏళ్ళ తర్వాత ఒక సక్సెస్ స్టోరీ చెప్తావు చూసావు, దానికంటూ నీకు కొన్ని మెమరీస్ కావాలి కదా, అవే అన్నమాట. అంటే ఇప్పుడు 20 ఏళ్ళ వరకు నేను సక్సెస్ అవ్వనానే చెబుతున్నా. నేను 20 ఏళ్ళు అని చెప్పలేదు, నీకు 5 ఏళ్ళు కానీ 2 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ whenever you feel it. సక్సెస్ అంటే ఏంటి? ఎప్పుడు ఫీల్ అయితే అప్పుడే అంతే అంటూ. సో ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నానా లేదా? నేను అవ్వట్లేదు. నువ్వు అవుతున్నావా? నేను అవ్వట్లేదు. పోనీలే, ఇద్దరం అవ్వట్లేదు. సంచి గారిని అడిగితే వాడు ఒక బాల్ వేసా నేను సక్సెస్ అయిపోయా అని చెప్తాడు. నేను రెడీ. సో అది నాకు రెడీ అవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రసాదాలు అన్నీ కూడా చేస్తాను అనమాట. అండ్ ఏదో కొంచెం లైట్గా డెకరేషన్ కూడా చేసుకున్నాను కదా. హంచ్ బేబీ వచ్చిన తర్వాత ఇంకా పూజ అది కూడా చేసేసుకుందాం. ఈ లోపు అయితే మా నైబర్ ఒకళ్ళు తాంబూలానికి పిలిచారనమాట. సో దానికి వెళ్ళేసి వస్తాను. అప్పటికే కొంచెం ఎర్లీగా అంటే లేదు, నేను కొంచెం లేట్గా వస్తాను అని చెప్పనమాట. నాకు ఈరోజు అనుకోకుండా ఇట్లా లేట్ అయిపోయింది. సో అందుకే ఇంక ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ తాంబూలం తీసుకొని అండ్ అలానే సతీష్ హన్షన్ కూడా తీసుకొని వస్తాడు. ఇక హన్స్ బేబీ రాగానే స్నానం చేయించుకొని పూజ కూడా చేసేసుకుందాం. అంటే ఎప్పుడు వాళ్ళు లేకుండానే అయిపోతుంది కదా. ఎర్లీ మార్నింగ్ కుదిరితే బాగుండేది, కుదరలేదన్నమాట. సో అందుకే ఇప్పుడు చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళేసి వస్తాను. అండ్ చాలామందికి డౌట్ కూడా వచ్చి ఉంటుంది కదా, ఏంటి డ్రెస్ వేసుకుంది, శారీ వేసుకోవచ్చు కదా ఈ రోజన్నా అట్లా అని చెప్పి నాకు ఈ మధ్య పెడుతున్నారనమాట. ఈ మధ్య అసలు ఏంటి, ఏం రెడీ అవ్వట్లేదు నువ్వు, ఎప్పుడు సింపుల్గా ఉంటున్నావు అట్లా అని చెప్పి చాలామంది పెడతా ఉన్నారు. కొంచెం అయితే ఇంట్రెస్ట్ తగ్గింది. అండ్ ఇంకోటి ఏంటంటే అంత ఓపిక కూడా ఉండట్లేదు అనమాట, ఇప్పుడు సరిపోతుంది ఇంకా. సో చూద్దాం, ఇవాళ అయితే కట్టుకుందాం అనుకుంటున్నాను, అదిగోండి అక్కడ పెట్టుకున్నాను కూడా బయట అయితే మాత్రం. సో చూద్దాం, వీలైనంత వరకు ట్రై చేస్తాను, కట్టుకుంటే మాత్రం చూపిస్తాను. ఇంకా ఓపిక లేకపోతే నేను చేయగలిగేది ఏం లేదనమాట. సో అది ఫస్ట్ అయితే ఫ్రెండ్ వాళ్ళకి వెళ్ళేసి వస్తాను, అంబుల మాత్రం తీసుకొని వచ్చి మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అండ్ ఇంక ఇక్కడైతే నేను సతీష్ అది కూడా స్టార్ట్ అయిపోయాము. నన్ను దించేసి సతీష్ వెళ్ళి అంటే హన్షన్ తీసుకొని వస్తా అని చెప్పాడు అనమాట. సో అందుకే సతీష్ కూడా వస్తున్నాడు. హన్షన్ ఎప్పుడు వచ్చాడు? అమ్మ ఏదో తెచ్చింది నీకోసం, చూడు నీకు ఇష్టంగా చూడటం అంటే. ఏమిచ్చారు? సరే ఇక్కడ పెట్టుకో. నాన్నా బనానా, నీకు ఇష్టమా బనానా అంటే? అయ్యో, అన్నం తిన్నాక తిందులే. సరేనా, అన్నం తిన్నాక తిందు. ఓకే, పెట్టువా పులిహోర? ఓపెన్ అంటే ఒప్పి అంట. ఏంటి నాన్న అలిగిండు, ఏమన్నా అన్నవా నాన్ని? ఇక్కడ నేను అడుగుతున్నాను కదా పులిహోర పెట్టావా ఇట్లా ఇవన్నీ కూడా. అప్పుడు సతీష్ ఏం మాట్లాడకపోతుండేసరికి నేను అనుకున్నా అనమాట, హన్షి ఏమైనా చేసి ఉంటాడులే అని చెప్పి. అంటే ఒక్కోసారి ఇసుకిస్తూ ఉంటాడు అనమాట, తినమన్నా తిండు లేకపోతే ఏదో ఒకటి టీవీ పెట్టమన్నా ఏదో ఒకటి కాల్ చేస్తూ ఉంటాడు. సో అందుకని ఏమన్నా అలిగాడేమో అనుకున్నాను. బట్ కాదనమాట, నేను వెళ్ళి అంటే మళ్ళీ హన్షిని తీసుకొని వస్తాడు కదా స్కూల్ నుంచి, వచ్చేటప్పుడు మళ్ళీ నన్ను పిక్ చేసుకుంటా అని చెప్పాడు. అంటే మాకు కూడా మళ్ళీ ఈవినింగ్ పనులు ఉన్నాయి, సో త్వరగా వచ్చేస్తా అని చెప్పాను.
అనమాట. సో అట్లా రాలేదు, నేనేమో తీయలేదు, వేరే ఫ్రెండ్ కూడా ఉంటే సో తనతో పాటు వచ్చేద్దాంలే అనుకున్నాను. ఇంక నేను ఫోన్ తీయలేదు అనమాట, ముచ్చట్లో పడిపోయి. సో అది తీయలేదని అలిగాడు అనమాట. మామూలుగా అయితే వచ్చాక మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకుందాం అట్లా అనుకున్నాం అనమాట. కాకపోతే కొంచెం ఇంకా లేట్ అయిపోయింది కదా, అండ్ సతీష్ కూడా మంచి గాలి ఉన్నాడు కదా. సో అందుకని చెప్పి ఇంకా నేను హన్స్ వచ్చేసి ఇక చేసేసుకుంటున్నాం అనమాట. ముందు పూజ చేసుకుందాం, తర్వాత చూద్దాం ఇంకా ఒప్పుకుంటే రెడీ అవుదాం లేకపోతే లేదనుకున్నాను. గుడ్ బాయ్. దండం పెట్టుకో సాంగ్ కి టీ లేదు. దండం పెట్టుకో సాంగ్ కి దండం పెట్టుకో. దండం పెట్టుకున్నావా? ఏం కావాలి? ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో హన్స్ ఏడుపది వినిపిస్తూ ఉండి ఉంటుంది కదా. ఇందాక ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? వాళ్ళ నాన్న నన్ను ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాడు అని అనమాట. నన్ను సతీష్ తీసేదే తక్కువ, చాలా చాలా తక్కువ, పెద్ద టైం ఏమి పెట్టాడు అనమాట. ఎప్పుడో ఆయన కుదిరినప్పుడు టక్టక్ ఒకటో రెండో తీస్తాడు. మళ్ళీ దానికి కూడా ఈయన పొసెసివ్నెస్, ఇలాంటి వాటికైతే మాత్రం నాకు భలే నవ్వు వస్తుందిలే. సో అది యాక్చువల్గా వేరేసారి కట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇంకా అదైతే కొంచెం హెవీ ఎక్కువ రెడీ అయిపోవాల్సి వస్తుందని చెప్పి, అంటే కొంచెం టైం పెట్టాల్సి వస్తుందని ఏదో సింపుల్గా ఉన్నది కట్టుకున్నాను. అది కూడా కేవలం సతీష్ నిన్న నా కోసం పని వాళ్ళ వెళ్ళి మరీ ఆ ఫ్లవర్స్ అవన్నీ తీసుకొచ్చాడని చెప్పి, సో అందుకే వేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ మూవీకి వచ్చాము. తదుపరి హేమిరా వెర్రి జర్జరిక, ఇది సంజీవుని పుష్పం ప్రభు. సో అది ఏ మూవీ అంటే అన్నది అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. బింబిసారా అనమాట మూవీ. ఎట్లుంది అంటే బాగానే ఉంది, మాకైతే పర్లేదు అనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ వెళ్దాం అనుకున్నాం, తర్వాత మళ్ళీ కొంచెం అలసిపోయినట్లు అట్లా అనిపించి వద్దులే అనుకున్నాం. మళ్ళీ ఫైనల్లీ వచ్చాం అనమాట, ఓపిక చేసుకుని ఎందుకో బాగుంటుంది అనిపించి వచ్చాం అనమాట. వచ్చినందుకైతే మాత్రం మంచిగానే అనిపించింది, మాకైతే నచ్చింది. అండ్ హన్స్ కూడా ఎంజాయ్ చేశాడు, ఫైనల్లీ పడుకున్నాడు కూడా. సో అది కూడా బాగానే అయిపోయింది అనమాట. సో అంటే ఇంకా ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో అయితే ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ లో, బై బై.